ఇరాన్ చిన్నదే కదా అనుకుని పెట్టుకున్నటువంటి వివాదం పతాక స్థాయికి చేరింది మహిళలే వాళ్ళేం చేస్తారులే ఆడపిల్లలే వాళ్ళు ఏం చేస్తారులే అణచివేద్దాం అనుకున్నటువంటిది భారతదేశంలో దరిద్రం ఏంటంటే స్కూళ్ళల్లో యూనిఫామ్ ఉంది కదా హిజాబు వద్దు అంటే దానికి రచ్చ చేసి వాళ్ళ హక్కు అని మాట్లాడారు అదే ఆ రోజునేంటి అందరికీ ఇక్కడ హిజాబ్ ధరించే స్వేచ్ఛ ఉంది బురక ధరించే స్వేచ్ఛ ఉంది వాళ్ళ మతాచారాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాటించు ఎవరైనా వాళ్ళ మత వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారా స్కూళ్ళల్లో తరతరాలుగా వచ్చినటువంటిది యూనిఫామ్ సిస్టమ్ దాన్నే తీసేసి మతరాజ్యం కిందకి మార్చాలని ప్రయత్నించారు దానికి ఇక్కడ సహకరించినటువంటి వాళ్ళు అంతకుముందు స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి మేధావులే ఇక్కడ స్వేచ్ఛ దీంట్లో స్వేచ్ఛతో ఏం సంబంధం అది వాళ్ళ మతాచారాలు అన్నారు హిందువుల విషయంలో మతాచారాలతో సంబంధం లేదు ముస్లింల విషయంలో మతాచారాలు ఎందుకు పాటించినవారు అది ఒక వాళ్ళకి సంబంధించినటువంటి మేధావిత్వం కాబట్టి ఆ మేధావుల్ని పక్కన పెట్టేద్దాం ఇది సోషల్ మీడియా ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి సందర్భం అందుకనే ప్రజలు కూడా అప్రమత్తమై ఉన్నారు జాగరూకులై ఉన్నారు ఇప్పుడు ఇరాన్ ఏం జరుగుతుంది అక్కడ ఇస్లాం దేశమే కదా ముస్లిం దేశమే కదా ఎందుకు అక్కడ మహిళలు ఉద్యమిస్తున్నారు ఇక్కడ బురకా ధరించే వాళ్ళు ఉన్నారు ధరించని వాళ్ళు ఉన్నారు హిజాబ్ ధరించే వాళ్ళు ఉన్నారు ధరించని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన వస్త్రధారం ధరించే వాళ్ళు ఉన్నారు లేదు మతాచారాల ప్రకారం ధరించే వాళ్ళు ఉన్నారు ఆ స్వేచ్ఛ ఈ దేశం ఇచ్చింది భారతదేశం ఇచ్చింది ఇరాన్లో ఆ స్వేచ్ఛ ఉందా కుర్దులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా వీళ్ళ మతాచారాలే పాటించాలి వేరే మత దేశాల వాళ్ళు ఎవరున్నా సరే వేరే మతాల వాళ్ళు ఎవరున్నా సరే అక్కడ ఖచ్చితంగా వీళ్ళ మతాచారాలే పాటించాలి అది ఎక్కడ విచిత్రం ఎవడైనా దీని గురించి మాట్లాడుతున్నాడు వరల్లో చర్చి పెడుతున్నాడా ఇప్పుడు నువ్వు అమెరికాలోకి వెళ్తే ఖచ్చితంగా నువ్వు క్రిస్టియానిటీని పాటించాలంటే అట్లాగా పాకిస్తాన్లోకి వెళ్తే నువ్వు ఖచ్చితంగా ఇస్లాం అయితేనే పాటించాలంటే మరి భారతదేశంలో అందరూ హిందువులుగానే ఉండాలంటే ఒప్పుకుంటారా దట్ ఇక్కడ ప్రజాస్వామ్యం అంటాం అక్కడ మరి మళ్ళీ ఆదేశాల గొప్పవని మనం చెప్తూ ఉంటుంటాం ఇక్కడ అది విచిత్రం ఇప్పుడు ఏమైంది చివరికి నే అంటే అణచివేత పతాక స్థాయికి చేస్తే స్వమతస్థులే తిరగబడుతున్నారు అక్కడ అప్పటికి ప్రభుత్వం ప్రోత్సహించే ప్రయత్నం చేసింది ఏది అనుకూలంగా అంటే హిజాబులు ధరిస్తాం మమ్మల్ని ఎవడో ఆపలేడే కానీ అది ఒకరోజు ముచ్చట కిందనే ముగిసిపోయింది వాళ్ళింట్లో ఉన్న పిల్లలే వాళ్ళింట్లో ఉన్న తండ్రులే వాళ్ళింట్లో ఉన్నటువంటి కూతురులే ఎదురు తిరిగారు చివరికి ఇది ఎక్కడికి బిగినాయి ఎక్కడికి పోతుంది ఆమ్నీతో బిగినాయి ఇప్పుడు స్కూల్ పిల్లల దాకా వచ్చేసింది కళాశాలలు యూనివర్సిటీలు స్కూళ్ళు తీసి ఇప్పటిదాకా ఏదైతే గౌరవంగా భావించారో అదే వస్త్రధారాన్ని తీసి తగలబెడుతున్నారు తగలబెట్టి మా స్వేచ్ఛ ఏంటి మా బ్రతుకేంటి అని అడుగుతున్నారు పోరాడుతున్నారు పతాక స్థాయికి చేరింది చివరికి ఇది తట్టుకోలేక అంటే అప్పటికే అరెస్టులు చేశారు కాల్చి చంపేశారు నూట నలభై మంది దాకా దాదాపుగా కాల్చి చంపేశారు అయినా తిరగబడుతున్నారు స్కూళ్లలో తిరుగుబాటు చేస్తున్నారు దీంతో స్కూల్ పిల్లల్ని అరెస్ట్ చేశారు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తాజాగా పదహారు మంది పిల్లల్ని చంపేశారు పద్దెనిమిదేళ్ల లోపు పిల్లల్ని స్కూల్ పిల్లల్ని చంపేశారు తుపాకులతో కాల్చి చంపి అయినా సరే వాళ్ళు ఉద్యమం మాత్రం ఆపట్లేదు చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు దీంతో టోటల్ విద్యా సంస్థలు బంధు ప్రకటించింది రా స్కూళ్ళన్నీ బంధు ప్రకటించారు విద్యా సంస్థలన్నీ బంద్ ప్రకటించారు యూనివర్సిటీలు బంద్ ప్రకటించారు ఈ బంద్ ద్వారా ఇప్పుడు ఇంటికెళ్ళి ఇదే మోరల్ పోలీసులు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారట మరి అది సక్సెస్ అవుద్దో లేదో చూడాలి